Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. Hi friends, welcome to Ishwar Tech YouTube channel. Friends, ee video lo aithe manam daily editing chese WhatsApp status kosam lyrically ee vidhanga create cheyalanedi ee video lo aithe explain aithe chestan friends. So basic ga cheppalante mana yokka subscribers aithe chaala mandi kuda Instagram lo Facebook lo aithe comment aithe chestunnaru anna new ga trending ga edaina gaani oka style lo lyrics ni ela create cheyalani video cheyanani chaala mandi Instagram lo aithe comment aithe chesaru. So ee yokka video lo aithe oka heart symbols lo manaku nachina aa yokka heart symbol ki colors pettukoni meeku nachina బ్యాక్గ్రౌండ్ లిరికల్ ను కూడా పెట్టుకుని ఒక అద్భుతమైన లిరికల్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఇచ్చిన లిరికలే కాదు, ఆల్మోస్ట్ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన మూవీలో లిరికల్ అయితే మీరే క్రియేట్ చేసుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్స్, టెక్స్, యానిమేటెడ్, సో చాలా అంటే చాలా మీకు ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవచ్చు. ఓకే, సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సో నేనైతే ఈ యొక్క ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క టెంప్లెట్ అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో ఈ యొక్క హార్ట్ సింబల్ ను క్రియేట్ చేయడానికి నాకు ఎవీ ప్లేయర్లో దగ్గర నాకు 2 అవర్స్ దాకా కష్టపడి ఈ యొక్క టెంప్లెట్ అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది అండ్ అది కూడా వైట్ స్క్రీన్లో చేయాలంటే నాకు ఇంకా దోల తిరిగిపోయింది. సో ఈ విధంగా క్రియేట్ చేసి దీనికి వైట్ స్క్రీన్లో అంటే మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఒక లెవెల్లో ఉంటుంది లిరికల్ అయితే. సో ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి, ఆ యొక్క లిరికల్స్ ఎలా అప్లై చేయాలి, మన యొక్క మనకు నచ్చిన సాంగ్ లిరిక్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ లిరిక్స్ సాంగ్తో ఇప్పుడు ప్లే చేస్తా చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. గాయస్, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మీ తరఫున ఇంకొక రిక్వెస్ట్, చాలా మంది కొద్దిగా లెంతిగానే ఉంటుంది వీడియో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, లేదా మీకు ఇంట్రెస్ట్ లేదంటే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్ అదేనమాట, వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు ఇంట్రెస్ట్ ఉందని కింద కామెంట్ చేయండి. సో వీడియోని అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర, లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి, సో ఇక్కడ వచ్చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఫస్ట్ మీరు లిరికల్ అంటే లిరిక్స్ని మీరు ఎంత లెంతీగా మీరు పెట్టుకోవాలనుకుంటారో ఆ యొక్క లెంత్ అనేది ఈ లేయర్ను డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో మినిమం నేనైతే ఒక 30 సెకండ్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో వాట్సాప్ స్టేటస్ వీడియో మనకు 30 సెకండ్స్ కనుక నేను 30 సెకండ్స్ ఇచ్చేసి నేను టిక్ మార్క్ను పెట్టేస్తున్నా. సో ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఏదైతే ఉందో ఎవీ ప్లేయర్కు సంబంధించినది ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తూనే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. సో వన్స్ యాడ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన మనకు ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంటుంది, ఫుల్ స్క్రీన్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ పెట్టుకోండి. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్కున్న వాల్యూమ్ ఏదైతే ఉందో అది మ్యూట్ చేయండి. సో ఓకే, సో మ్యూట్ చేశాక మళ్ళీ ఏదైతే ఉందో ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో లేయర్లోకి వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, టెక్స్ట్ లెక్క వస్తే ఇక్కడ మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఎంటర్ చేసే ముందు ఫస్ట్ మీరు ఏ సాంగ్ను అయితే అంటే మీరు సాంగ్ క్రియేట్ చేసుకోవాలి, నాకు ఈ లిరికల్ కావాలని ఒక సాంగ్ ఉంటుంది కదా, సో ఆ యొక్క సాంగ్ను ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది, మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు అనక నేనైతే సాంగ్స్ మ్యూట్ చేసి నేను సాంగ్ అనేది మీకు వినిపిస్తాను అంటే వినిపించను, సో బేసిక్గా లిరిక్స్ని క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను సాంగ్ అయితే ఇప్పుడు నేనైతే యాడ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయడానికి మనకు కాపీరైట్ స్ట్రైక్ వస్తాయి, అందుకు నేనైతే మనకు నేననేది ఈ యొక్క సాంగ్ అనేది ప్లే చేయలేదు. ఓకే, సో ఇక్కడతో నేను ఆ యొక్క టెంప్లెట్కున్న వాల్యూమ్ అయితే రిమూవ్ చేశాను కదా. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ టెక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, టెక్స్ లెక్క వచ్చేసి ఏదైతే మీరు సాంగ్ ఎంచుకున్నారో ఆ యొక్క సాంగ్కి మీరు డైరెక్ట్గా లిరిక్స్ కూడా మీరు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఆ యొక్క లిరిక్స్ కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, గూగుల్లోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అక్కడ సెర్చ్ చేసేసి అక్కడ నుంచి మీ యొక్క మొబైల్ నోట్ ప్యాడ్ అని ప్రతి ఒక్క మొబైల్కి వస్తుంది. ఓకే, సో నోట్ ప్యాడ్లో అనేది మీరు కాపీ అనేది చేసుకోవాలి. ఓకే,
సో ఇక్కడ వచ్చేసి నా యొక్క మొబైల్లో నోట్ ప్యాడ్ అని ఉంటుంది కదా. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు నేననే నోట్ ప్యాడ్లో వచ్చేసి నేను ఏమో ఏమో అంటూ రాహు మూవీలో నుంచి ఒక నేను లిరిక్స్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, నీతోటి సమయాన్ని గడపాలని. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఆ యొక్క టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క టెక్స్ట్ని ఫస్ట్ నేను కాపీ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన సాంగ్ను మీరైతే కాపీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క సాంగ్ను అయితే కాపీ అనేది చేసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చినట్టు మీరైతే ఇక్కడతో కాపీ అనేది చేసుకోండి. సో నేను ఈ లెవెల్లో నేను కాపీ అనేది చేసుకొని ఇక్కడ నేను కాపీ అనే ఆప్షన్ కదా, కాపీ మీద టచ్ చేసి సేమ్ మళ్ళీ ఏదైతే ఉందో మళ్ళీ కైన్ మాస్టర్లోకి వచ్చేయండి. సో వన్స్ వచ్చేసాక ఈ ఒక్కటి ఏదైతే ఉందో ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి. చేసేసాక ఇక్కడ మధ్యలో మనకు డాట్స్, పులి స్టాప్స్, సో ఇవి ఉంటాయి కామన్. సో అవి మీరు తీసేసి సో స్టార్టింగ్ లెటర్స్ మనకు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా క్యాప్స్లో పెట్టుకోండి. సో ఆల్మోస్ట్ క్యాప్స్ ఉన్నాయి. సో స్మాల్ చూస్తే క్యాప్స్ పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ను రైట్ ఇవ్వండి. సో వన్స్ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసాక ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క టెక్స్ట్కి ఇక్కడ పెట్టేసేయండి. సో వన్స్ పెట్టేశాక సో కలర్స్ కూడా ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ ఏ అని ఫాంట్ ఉంది కదా, ఏ ఫాంట్లోకి వెళ్తే ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన ఫాంట్స్ చాలా అంటే చాలా మనకు కైన్ మాస్టర్లోనే అవైలబుల్ ఉంటాయి. సో మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ని మీరు పెట్టుకోవచ్చు. లేదు మాకు ఇది ఇష్టం లేదు బ్రో, మేము ఇంకా స్టైలిస్ట్గా పెట్టుకోవాలంటే మనకు పిక్సెల్ ల్యాబ్లోకి వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్కి ఓన్లీ వైటే పెట్టుకొని ఫ్రెండ్స్. అక్కడ టెక్స్ట్కి పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసిన స్టైల్స్కి ఏ పాయింట్ అయినా కానీ వైట్ మాత్రమే పెట్టుకోండి, కలర్స్ మాత్రం యాడ్ చేయొద్దు. కలర్స్ యాడ్ చేస్తే మీకు నచ్చిన ఫేవరెట్ కలర్ ఇక్కడ మీరు పెట్టుకోలేరు. ఓకే, సో వైట్ మాత్రమే ఓన్లీ, ఇంకా ఏవి నాట్ అలౌడ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఇది ఇస్తున్నా ఇచ్చేసాక. సో ఈ యొక్క ఏదైతే ఉందో ఇక్కడ నేను ఈ పాయింట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసాక ఇక్కడ మనకు ప్లే చేస్తాం. ఓకే, సో వన్స్ ప్లే చేస్తే మనకు స్టార్టింగ్లో మనకి నీతోటి సమయాన్ని గడపాలని. ఓకే, సో మినిమం వచ్చేసి అది నాకు 2.9 కా నుంచి 3 సెకండ్స్ వరకు ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, సో ఇక్కడతో నేను ఏదైతే ఉందో ఆ యొక్క లేరే హెయిర్ స్టైల్ అనే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ నోట్ ప్యాడ్లోకి. ఓకే, సో ఈ విధంగా నోట్ ప్యాడ్లోకి వచ్చేసిన తర్వాత అప్పుడు నేనేమి ఇచ్చాను, సో నీతోటి సమయాన్ని గడపాలని. నెక్స్ట్ వచ్చేసి నా జన్మ కోరిందే నీతోడుని. ఓకే, సో ఈ లెవెల్లో మళ్ళీ కాపీ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్. ఓకే, సో చేసుకున్నాక మళ్ళీ కైన్ మాస్టర్లోకి వచ్చేయండి. సో వచ్చేసాక మళ్ళీ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసేయండి. చేసేసాక మళ్ళీ ఇక్కడ ఏవైతే ఉన్నా డాట్స్ ఇవన్నీ చెప్పాను కదా, ఫుల్ స్టాప్స్ ఇవి కామన్. సో ఇవి తీసేసి మనకు మళ్ళీ ఈ లెవెల్లో పెట్టేసి అన్ని కూడా ఫస్ట్ స్టార్టింగ్ లెటర్స్ మనకు క్యాప్స్లో ఉండాలి. క్యాప్స్లో ఇచ్చేసాక మళ్ళీ మీకు నచ్చిన ఫాంట్ ఇక్కడ నుంచి ఏదైతే ఫస్ట్ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటారో అదే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మనకు డిఫాల్ట్లో ఉంటే బాగుండదు. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చేసాక ఫస్ట్ మీరు స్టార్టింగ్లో మనకు ఒక ఫాంట్ నీతోటి సమయాన్ని గడపాలని ఇచ్చారు కదా. సో ఈ లెవెల్లో ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్ అని ఉంటుంది. ఇన్ యానిమేషన్లోకి వస్తే కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు లెటర్ బై లెటర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకు చూడండి బాగా చెప్తున్నాను, ఇవి కైన్ మాస్టర్లో ఓన్లీ కైన్ మాస్టర్లో ఫాంట్కు మాత్రమే లెటర్ బై లెటర్ వస్తుంది. ఓకే, సో పిక్సెల్ ల్యాబ్లో మీరు ఏ దాంట్లోనే ఎడిట్ చేసి ఆ యొక్క ఫాంట్ తెచ్చి ఇక్కడ మీరు డైరెక్ట్ పిఎన్జీలుగా క్రియేట్ చేసుకుని ఇక్కడ పెడితే ఈ లెటర్ బై లెటర్ అనే ఆప్షన్ చూపించదు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను కైన్ మాస్టర్లో ఓన్లీ ఎడిట్ చేసిన దానికి లెటర్ బై లెటర్ చూపిస్తుంది. ఓకే, సో పెట్టేసి ఇక్కడ మీకు ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్, స్లో కావాలంటే స్లో మూవ్మెంట్ మీకు ఇష్టం వచ్చినంత మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను 1.5 అని ఇచ్చేసి సో ఇప్పుడు ప్లే చేద్దాం నీతోటి సమయాన్ని గడపాలని. ఓకే, సో ఇక్కడతో మామూలుగా నార్మల్గా వచ్చేసింది. సో వన్స్ వచ్చేసాక మళ్ళీ లాస్ట్ అవుట్ యానిమేషన్లో వచ్చేసి మీరు ఫస్ట్ స్టార్టింగే ఫేడ్ అని ఉంటుంది. సో ఇది ఇచ్చేయండి. సో ఇచ్చేసాక ఒక్కసారి మళ్ళీ ప్లే చేద్దాం. చూడండి యానిమేటెడ్ ఈ విధంగా అంటే మళ్ళీ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ కూడా సేమ్ యానిమేటెడ్ కాకపోతే సేమ్ ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి మళ్ళీ లెటర్ బై లెటర్. ఓకే, సో ఈ లెవెల్లో మీరు మళ్ళీ మీకు అంటే సాంగ్ స్లో మూమెంటా మనకు ఫాస్ట్ మూమెంట్ అనేది బట్టి మనకు ఈడ ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్, స్లో కావాలంటే స్లో మూమెంట్. ఓకే, సో ఈ లెవెల్లో ఇచ్చేసాక మళ్ళీ ఏదైతే ఉందో సార్కి లేర్ మీద అవన్నీ టచ్ చేయకుండా సో ఇక్కడ ఎస్టాగ్ అనేది ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ల్యాండ్ అని ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇదే దీని మీద లేర్ మీద టచ్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ తీసుకోండి. సేమ్ మళ్ళీ యాచ్యుటీస్ ఇంకో ఒక లేయర్ వస్తుంది. వచ్చేసాక ఆ లేయర్ మీదనే టచ్ చేసి మనకి ఇక్కడ ఏదైతే ఉందో పైన కార్నర్లో ఏ పైన మనకు కీబోర్డ్ ఆప్షన్ ఉంటుంది, కీబోర్డ్ మీద టచ్ చేసి మళ్ళీ ఏదైతే ఉందో ఇది రిమూవ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా రిమూవ్ చేసేసి మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి మళ్ళీ ఏదైతే ఉందో ఆ యొక్క మళ్ళీ మీ నోట్ ప్యాడ్లోకి వచ్చేసి మీరు సాంగ్. ఓకే, సో ఈ లెవెల్లో అన్ని సాంగ్స్ అన్నీ కూడా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీరు ఇట్లా పేస్ట్ చేసుకొని సో ఈ విధంగా మళ్ళీ కైన్ మాస్టర్లోకి వచ్చేసి కరెక్ట్ యానిమేటర్లో మీరు ఇక్కడ మనకు అప్లై చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో మీరు అన్ని అప్లై చేసుకున్నాక కరెక్ట్ యానిమేటెడ్ ఉండాలి, లేకపోతే మనకు సరిగా వర్కౌట్ అవ్వదు ఫ్రెండ్స్. ఇది మనకు బాగా చూసుకొని సో ఈ లెవెల్లో వచ్చేసి మళ్ళీ ఈ లెవెల్లో నేను అడ్జస్ట్ చేస్తున్నాను. సో వన్స్ అడ్జస్ట్ అనేది చేసేసి ఇక్కడ పెట్టేసి సో ఫాంట్కు మీకు ఇష్టం వచ్చిన మళ్ళీ ఇక్కడతో మనకు ఆ యొక్క ఫాంట్కి కరెక్ట్గా సెట్ అయింది. సో ఇక్కడ అన్ని వన్స్ వచ్చేసాక మళ్ళీ ప్లే చేస్తే మనకు యానిమేటెడ్ మనకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడతో మన యొక్క టెక్స్ట్కి ఏదైతే ఉందో మనకు నచ్చిన ఫాంట్ ఇక్కడతో యాడింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్స్ కావాలనుకుంటే
సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాను కదా మీరు ఏ టెక్స్ట్కి ఏ కలర్ పెట్టుకోవాలనుకుంటారో సో ఆ యొక్క టెక్స్ట్కి సంబంధించిన ఇమేజ్ ఏదైనా కానీ ఒకటి పెట్టుకోవాలి ఓకే. సో శాంపిల్కి ఫస్ట్ నేను ఈ యొక్క ఇమేజ్ ఇస్తున్నాను ఓకే. సో ఈ ఇమేజ్ని ఇచ్చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది ఓకే. సో వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ నేను మల్టీ అని అప్లై చేస్తున్నాను ఓకే. సో మల్టీ అని అప్లై చేసి ఒక్కసారి ప్లే చేద్దాం. చూడండి గైస్ ఆ యొక్క టెక్స్ట్కి ఏదైతే ఉందో కలర్ చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే మనకు వైట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క కలర్స్ యాడ్ అవుతాయి, లేకపోతే అవ్వవు ఓకే. సో ఈ టెక్స్ట్ని నేను ఎంత మీకు ఎంత ఇమేజ్ ఎందుకు కావాలో అంత లెంత్ పెట్టుకోవచ్చు ఓకే. సో ఇక్కడ నేను షాంపిల్కి ఈ యొక్క గోల్డ్దో ఏదో ఇది సో సంథింగ్ ఇది ఇచ్చాను. సో ఇది నేను డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేశాను, మళ్ళీ వైట్ వచ్చేసింది. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఇక్కడ మళ్ళీ ఇంకో కలర్ నేను యాడ్ చేయాలనుకుంటా ఓకే. సో ఈ లెవెల్లో వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నేను మల్టీ కలర్స్ ఇచ్చాను, మల్టీ కలర్స్ను కూడా సేమ్ ఈ విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్ వచ్చేసి మళ్ళీ బ్లెండింగ్ లెక్క వచ్చేసి మళ్ళీ మల్టీ అని అప్లై చేయండి. సో ఇక్కడ చూడండి మల్టీ అంటే మనకు ఏవైతే ఉన్నాయో కలర్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యాయి. సో ఈ యొక్క మిక్స్ అయిన చోట మళ్ళీ ఏంటి ఇక్కడ కలర్స్ మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లే చేస్తే చూడండి ఒకే కలరే అలాగే ఉండిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు సేమ్ మళ్ళీ అదే మేజ్మెంట్ టచ్ చేసి ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ ఉంటుంది ఓకే. సో ఇన్ యానిమేషన్ కాదు సో ఓవరాల్ ఆనిమేషన్స్ అని ఉంటుంది. ఓవరాల్ ఆనిమేషన్లోకి వచ్చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు సెకండ్ వన్ అని టచ్ చేయండి ఓకే. సో సెకండ్ వన్ టచ్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఫ్లోలో ఆ యొక్క ఏదవుతుందో హార్ట్ సింబల్కు ఈ విధంగా ఉంటుంది, లేదా కింది తీస్తే ఆపోజిట్ ఓకే. సో ఈ లెవెల్లో మనకు నియాన్ ఎఫెక్ట్ లాగా ఒక ఇమేజ్తోనే నియాన్ ఎఫెక్ట్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు ఓకే. సో ఎఫెక్ట్ కానీ వీడియో కానీ ఒక లెవెల్ ఉంటుంది చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ విధంగా ఉంటుంది. సో ఇది నాకు ఇష్టం లేదు, కొందరికి ఇది కూడా ఇష్టం ఉండదు. సో ఇది కూడా నేను డిలీట్ చేస్తున్నాను. మళ్ళీ లేరి మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మీరు మళ్ళీ మీకు ఇష్టం వచ్చినట్టు ఓకే. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఇక్కడ నుంచి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు గాయస్, ఎందుకంటే మనకు ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలుసుంటుంది. ఇంకా కావాలనుకుంటే ఈ లెవెల్లో రెడ్ అని ఇచ్చేసి మళ్ళీ బ్లెండింగ్ లెక్క వచ్చేసి మళ్ళీ మల్టీ అని అప్లై చేసుకోండి ఓకే. సో మళ్ళీ ప్లే చేస్తే చూడండి పూర్తిగా రెడ్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఈ లెవెల్లో మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్స్ని మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే. సో మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ను అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ను అండ్ మీకు ఇష్టం వచ్చిన సాంగ్ సో ఎనీథింగ్ చెప్పాను కదా. సో ఇంకా ఎఫెక్ట్లు కావాలంటే ఇక్కడ మనకు కైన్ మాస్టర్లోనే ఇంకా లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఓవర్లేని ఆప్షన్ ఉంటాయి. సో మీకు నచ్చిన ఎఫెక్ట్లు అన్నీ కూడా ఇక్కడ మోర్ చాలా ఉంటాయి కైన్ మాస్టర్లో. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఎఫెక్ట్లు పెట్టుకోవచ్చు, లేదా మీరు డౌన్లోడ్ చేసి సపరేట్గానే ఇక్కడ మీరైతే యాడ్ ఇచ్చుకోవచ్చు ఓకే. సో నేను ఇంతకు మించి ఎక్కువ నేను ఏవైతే ఎఫెక్ట్లు యాడ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మనకు ఎక్కువ యాడ్ చేస్తే బాగుండదు. సో కొందరికి ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఓకే. సో ఈ లెవెల్లో మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే. సో ఆల్మోస్ట్ అంతా ఇక్కడ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ సేర్ ఆప్షన్ ఉంటుంది. సేర్ ఆప్షన్ మీట్ వచ్చేసి ఇక్కడ మినిమం మీరు కొందరు నియాన్ ఎఫెక్ట్లు ఇస్తుంటారు. సో నియాన్ ఎఫెక్ట్ ఇచ్చే వాళ్ళు వచ్చేసి మినిమం 15+ పెట్టుకోండి ఓకే. సో 15+ పెడితే ఆ యొక్క నియాన్ ఏదైతే ఉందో క్లారిటీ మిస్ అవ్వదు. సో ఇక్కడ మీరు ఫ్రేమ్ రేట్ 30 ఉంటే 30 పెట్టుకోండి, 60 ఉంటే 60 పెట్టుకోండి ఓకే. సో మీరు నాకైతే 30 ఉంది కనుక నేను 30 ఇస్తున్నా, 60 ఉంటే 60 పెట్టేస్తాను. సో ఎక్స్పోర్ట్ మీద ట్యాపండి. సో ఆ యొక్క లిరికల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఎక్స్పోర్టింగ్ స్టార్ట్ అవుతుంది, అంటే మన గ్యాలరీలోకైనా ఆటోమేటిక్గా సేవింగ్ అయితే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుతుంది ఓకే. సో ఇక్కడతో గాయస్ ఆల్మోస్ట్ మన యొక్క లిరిక్స్ని మన నియాన్ కలర్ కావచ్చు, ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన కలర్స్, మీకు ఇష్టం వచ్చిన సాంగు అండ్ మీకు ఇష్టం వచ్చిన టెక్స్ట్ని కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు ఇష్టం వచ్చినట్లే యూజ్ చేసేది ఎలా అనేది వీడియో అయితే క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను గైస్. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందనుకున్నా, నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.